రిటైర్డ్ ఎస్పీ సురేందర్ రెడ్డిని కూడా నాగరాజు ముప్పు తిప్పలు పెట్టాడు. ఒక పోలీస్ అధికారినే లంచం డిమాండ్ చేశాడంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదన్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ తో లింకులు పెట్టుకుని దందాలు చేస్తున్నట్టు ఆరోపించారు ఆయన. డబ్బులు ఇవ్వకుండా ఎంఆర్ఓ నాగరాజు ఒక్క పని కూడా చేయడని తెలిపారు. గతంలో నాగరాజుపై చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, ఆర్డీఓ సహా పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ చర్యలు తీసుకోలేదన్నారు. అధికారులను మభ్యపెట్టి తన పదవిని కాపాడుకుంటున్నట్టు సురేందర్ రెడ్డి ఆరోపించారు. 2018లో తన 4 ఎకరాల భూమిని రిజిస్టర్ చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పెట్టాడని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రిటైర్డ్ ఎస్పీ సురేందర్ రెడ్డి. కీసర ఎంఆర్ఓ నాగరాజు కేసులో అక్రమాస్తులు భారీగా బయటపడుతున్నాయి. ఎంఆర్ఓ అక్రమాస్తి 150 కోట్ల పైచిలకు ఉంటుందని ఏసీబీ ప్రాథమిక అంచనా వేసింది. ఇటీవలి కాలంలో అతను హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు అమ్మకాలు చేసినట్టు గుర్తించారు. ఏసీబీ తనిఖీల్లో నాగరాజు ఇంట్లో 1,28,00,000 దొరికాయి. ఇంకా అతని ఇంట్లో 2 కిలోల బంగారు ఆభరణాలు లభించాయి. 2 బ్యాంకు లాకర్ల వివరాలు బయటపడటంతో వాటిలో ఏమేం ఉన్నాయో తెలుసుకునేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. కీసర తహసీల్దార్ నాగరాజు నిన్న భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏకంగా 1,10,00,000 రూపాయల లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. ఓ భూ వివాదానికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకోవటం తీవ్ర సంచలనం రేపింది. కీసర మండలంలోని రాంపల్లి దగ్గర ఉన్న 28 ఎకరాల వివాదాస్పద భూమికి సంబంధించి ఎంఆర్ఓ నాగరాజు ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకోబోయారు. ఈ కేసుకు సంబంధించి 4 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. గతంలోనూ నాగరాజుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. 3 నెలల క్రితమే ఆ కేసు నుంచి విముక్తి పొందినట్టుగా తెలుస్తోంది. తహసీల్దార్ నాగరాజు 2016 నుంచి మేడ్చల్ జిల్లాలోని కుకట్పల్లి, షామీర్పేట మండలాల్లోనూ పనిచేశారు. డిప్యూటీ తహసీల్దార్గా ఉండగానే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాగరాజు పట్టుబడ్డారు. రాజకీయ పరపతితో కేసు నుంచి బయటపడి తహసీల్దార్గా పదోన్నతి పొందారు. తాజాగా మరోసారి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఈ కేసులో నాగరాజుతో పాటు ఒక విఆర్ఏను, 2 బ్రోకర్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కీసర ఎంఆర్ఓ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంఆర్ఓ నాగరాజుతో పాటు విఆర్ఏ సాయిరాజ్, రియల్టర్స్ అంజిరెడ్డి, శ్రీనాథ్ ఇళ్లలో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. రాంపల్లి దైరాలో వివిధ సర్వే నంబర్లలోని 54 ఎకరాల భూమిని కాజేసినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. ఇనాం భూముల పేరుతో ముస్లిం ఫ్యామిలీకి 2004లో రిలీజ్ ఆర్డర్ ఇచ్చినట్టుగా తేలింది. దీనిపై విచారణ కోర్టులో ఉండగానే కాజేసే ప్రయత్నం చేసినట్టు గుర్తించారు. భూ రికార్డులు మార్చి పాస్బుక్లు ఇచ్చేందుకు ప్రయత్నించినట్టుగా తేలింది. దీనిపై తహసీల్దార్ నాగరాజు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. నాగరాజు బంధువులు ఇళ్లలో ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నిందితులను సాయంత్రంలోగా న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు.